గీతం టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ లంకలో నిరసనలకు తెర నిరసన శిబిరాలను పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయిన ఆందోళనకారులు कांग्रेस पार्टी पै मरोसारी तीव्र स्थाई में विरचुकपड्ड प्रधान नल्ल दुस्तुलु धरिंची निरसनलु चेयटं अयोध्या राम मंदिर निर्माण शंकुस्थापनलु व्यतिरेकिंचिनट्लेनन्न नरेंद्र मोदी उपराष्ट्रपति जगदीप धनखड चेत प्रमाण स्वीकार चेयिंचिन राष्ट्रपति द्रौपदी मुर्मू हाजरैन रामनाथ कोविंद वेंकय्या नायडु मोदी सीएम जगन को राखी कट्टिन महिला नेतलु अक्का चेल्लम्मलकु देवुडि दीवेनलु आशीस्सुलु उंडालनि आकांक्षिंचिन सीएम विद्या दीवेन निधुलनु विडुदल चेसिन सीएम जगन पदकालपै तप्पुडु प्रचारं चेस्तुन्नारंटू प्रतिपक्षालपै मंडिपाटु भारी लाभाल्लो प्रारंभमैन देशीय स्टाक मार्केट्लु 143 पाइंट्ल लाभंतो 17675 वद्द उत्साहंगा कोनसागुतुन्न निफ्टी श्रीलंकलो चरित्रलोने अत्यंत दारुणमैन आर्थिक संक्षोभानिकी कारकुलैन राजपक्ष कुटुंब पालनपै आग्रहंतो वेल्लुवेत्तिन देशव्याप्त निरसनलु एट्टकेलकु सद्दुमनिगायि రాజధానితో పాటు పలు చోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు మంగళవారం నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెరపడ్డట్టైంది. మరోవైపు నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు అవినీతి విచారణ అధికారులు పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియమకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దాఖలు పడుతుంది. శ్రీలంక సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కారణమంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టడంతో గొటబాయ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసింది. ఈ మేరకు ఆయన మాల్దీవుల నుంచి సింగపూర్కి పయనమయ్యారు. అక్కడే 14 రోజుల పర్యాటక వీసాపై తాత్కాలికంగా ఆశ్రయం పొందారు. అంతేకాక ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియనున్న తరుణంలో శ్రీలంక ప్రభుత్వం మరికొన్ని రోజులు గొటబాయకి అక్కడే ఆశ్రయం ఇవ్వాల్సిందిగా సింగపూర్ అధికారులను కోరింది. మరి ఏమైందో తెలియదు గాని ఆయన హఠాత్తుగా థాయిలాండ్ చెక్ చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు గొటబాయ రాజపక్స గురువారానికి థాయిలాండ్ చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో గొటబాయ థాయిలాండ్ లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తీవ్ర నిరసనల నడుమ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయిన తొలి అధ్యక్షుడిగా గొటబాయ నిలిచిపోయాడు. దేశంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేపట్టడాన్ని సూచిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బ్లాక్ మ్యాజిక్ ను నమ్మేవారు ఎప్పటికీ ప్రజల నమ్మకాన్ని సంపాదించలేరని ఆరోపించారు. నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన కొందరు చేతబడిని నమ్ముకుంటున్నారు. బ్లాక్ మ్యాజిక్ ను ప్రచారం చేసే ప్రయత్నాన్ని ఇటీవల ఆగస్టు 5న చూశాం. నల్ల దుస్తులు ధరిస్తే వారి వైరాగ్య కాలం ముగిసిపోతుందని భావిస్తున్నారు. కానీ వారు ఎంత బ్లాక్ మ్యాజిక్ చేతబడి అతీత శక్తులను ప్రదర్శించే ప్రయత్నం చేసినా ప్రజల నమ్మకాన్ని పొందలేరని విమర్శించారు నరేంద్ర మోదీ. మరోవైపు నిరసనల రోజున కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేయటం అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపనకు వ్యతిరేకించినట్లేనన్నారు. నల్ల దుస్తులు ధరించి ముందుగా చెలో రాష్ట్రపతి భవన్ మార్చ్ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రణాళిక రచించింది. అయితే వారిని అడ్డుకున్న పోలీసులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో సహా కీలక నేతలను అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీని బలవంతంగా లాక్కెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సాథియో ఆజాది కే ఇస్ అమృత్ మహోత్సవ్ మే ఆజ్ జబ్ దేశ్ తిరంగే కే రంగ్ మే రంగా హువా హై తబ్ కుచ్ ఐసా భీ హువా హై జిస్కి తరఫ్ देश का ध्यान दिलाना चाहता हूं.
हमारे वीर स्वतंत्रता सेनानियों को अपमानित करने का, इस पवित्र अवसर को अपवित्र करने का प्रयास किया गया है। ऐसे लोगों की मानसिकता देश को भी समझना जरूरी है। हम जानते हैं कभी कभी कोई मरीज अपनी लंबी बीमारी के इलाज से थक जाता है, निराश हो जाता है, अच्छे अच्छे डॉक्टरों से सलाह लेने के बावजूद जब उसे लाभ नहीं होता तो वो कितना ही पढ़ा लिखा क्यों ना हो अंधविश्वास की तरफ बढ़ने लग जाता है। वो झाड़ फूंक कराने लगता है, टोने टोटके पर, काले जादू पर विश्वास करने लगता है। ऐसे ही हमारे देश में भी कुछ लोग हैं जो नकारात्मकता के भंवर में फंसे हुए हैं, निराशा में डूबे हुए हैं, सरकार के खिलाफ झूठ पर झूठ बोलने के बाद भी जनता जनार्दन ऐसे लोगों पर भरोसा करने को तैयार नहीं है। ऐसी हताशा में ये लोग भी अब काले जादू की तरफ मुड़ते नजर आ रहे हैं। अभी हमने 5 अगस्त को देखा है कि कैसे काले जादू को फैलाया। भारत 14वा उपराष्ट्रपति जगदीप धनखड़ प्रमाण स्वीकार चेशारु। राष्ट्रपति भवन प्रमाण स्वीकार कार्यक्रम को उपराष्ट्रपति तो राष्ट्रपति द्रौपदी मुर्मू प्रमाण स्वीकार चार कार्यक्रम की माजी राष्ट्रपति रामनाथ कोविंद माजी उपराष्ट्रपति वेंकय्या नायडू प्रधानी मोदी लोकसभा स्पीकर ओम बिर्ला केंद्र मंत्री हाजरयू आगस्ट 6 उपराष्ट्रपति एन एनडीए कूटमी तरफ पोटेस धनखड़ विपक्ष मदत पल मार्गरेट अलवा ओडा దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకయ్య నాయుడు శకం ఈ రోజుతో ముగిసినట్లయింది। భారత్ కే ఉపరాష్ట్రపతి కే పద్ కో భర్నే కే లియే సంవిధాన్ తథా రాష్ట్రపతియ ఔర్ ఉపరాష్ట్రపతియ నిర్వాచన అధినియమ 1952 కే ఉపపందో ఔర్ తదాధీన్ బనాయే గయే నియమో ఔర్ ఆదేశో కే అనుసార్ నిర్వాచన కరా లియా గయా హై తథా పరిణామ్ ఘోషిత్ కర్ దియా గయా హై। అబ్ ఇస్లియే భారత్ నిర్వాచన ఆయోగ एतद द्वारा प्रमाणित करता है कि श्री जगदीप धनखड़ वर्ष 2022 के अगस्त मास के 6वें दिन तदनुसार शक संवत के वर्ष 1944 के श्रावण मास के 15वें दिन भारत के उपराष्ट्रपति पद के लिए सम्यक रूप से निर्वाचित हो गए हैं। भारत गणराज्य के 73वें वर्ष में हमारे हस्ताक्षर और भारत निर्वाचन आयोग की मुहर से वर्ष 2022 के अगस्त मास के इस 6वें दिन तदनुसार शक संवत के वर्ष 1944 के श्रावण मास के 15वें दिन प्रदत्त किया गया। राखी पौर्णमी संदर्भंगा एपी मुख्यमंत्री की वाईसीपी महिला नेतलु राखीलु कट्टी आत्मीयतनु पंचुकुन्नारु। రాఖీలు కట్టిన వారిలో మంత్రులు విడదల రజని తానేటి వనిత మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు। బ్రహ్మకుమారిలు కూడా రాఖీలు కట్టారు। మరోవైపు ముఖ్యమంత్రి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు। రక్షాబంధన్ ఆత్మీయత అనురాగాల పండుగని ఆయన అన్నారు। రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ దేవుడి చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు। మరోవైపు బాపట్లలో జరుగుతున్న జగనన్న విద్యా దీవెన పథకం కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు। బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। కార్యక్రమంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కోన రఘుపతి పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చెబుతూ సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు।
సంక్షేమ హాస్టళ్లపై సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్ష. అన్ని హాస్టళ్లలో నాడు నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టాలని, ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం. స్కూళ్ల నిర్వహణ నిధిలానే హాస్టళ్ల నిర్వహణకు నిధి ఏర్పాటు. హాస్టళ్ల నిర్వహణ ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలన్న సీఎం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం ప్రారంభించిన జగనన్న విద్యాదీవెన మూడో విడత డబ్బులను బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేశారు. మొత్తం 694 కోట్లను 11.2 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్, పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి విద్య. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఇందులో భాగంగానే అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నాం. జగనన్న విద్యాదీవెన వసతి దీవెన కింద ఇప్పటి వరకు 11,715 కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. పిల్లల చదువుల కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం బకాయిలను కూడా మేమే చెల్లిస్తున్నాం. ఇక విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారికి కడుపు మంటగా ఉంటోంది అని జగన్ మండిపడ్డారు. కాగా ఏప్రిల్ జూన్ 2022 కాలానికి గాను జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులను విడుదల చేశామని ప్రభుత్వం తెలిపింది. వారం 10 రోజుల్లోగా కాలేజీలకు చెల్లించాలని ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు సూచించింది. ఒకవేళ డబ్బు అందిన తర్వాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడత డబ్బులను నేరుగా కాలేజీలకు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజంగా ఈరోజు ఒక మంచి రోజు. దేవుడి దయతో అక్షరాల 11,02,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ వారికి సంబంధించిన ఫీజులు, అది ఎంతన్నా కానీ 35,000 కానీ, 50,000 కానీ, 70,000 కానీ, 1,00,000 కానీ, ఇంకా ఎక్కువైనా కూడా మొత్తంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, 100% ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి. ఆ 3 నెలల కాలం అయిపోయిన వెంటనే ఆ తల్లుల అకౌంట్లలోకి డబ్బు జమ చేసే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి వెంకట నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ కోయం మోషన్రాజు, సిపిఎఫ్సి కమిషనర్ నీలం షమీరావులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేస్తారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఏపీ పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి దేవస్థానానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంబటి రాంబాబు కుటుంబం స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అంబటి రాంబాబు తన మనుమరాలికి అక్షరాభ్యాసం చేయించారు. మంత్రికి ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సుబ్రహ్మణ్యం స్వామివారి చిత్రపటాన్ని అందజేయగా ఎమ్మెల్యే సింహాద్రి ఆలయ మర్యాదలతో మంత్రిని సత్కరించారు. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీల పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దురదృష్టకరమని అన్నారు. ఆగస్టు మాసం వచ్చినప్పటికీ ఇప్పటికీ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వకపోవటం గర్హనీయం. తెలంగాణ రాష్ట్రంలోని బాస్ట్రా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల కోసం జూన్ నెల 30వ తేదీనే నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అడ్మిషన్లు కూడా అయిపోయాయి, క్లాసులు కూడా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా జూనియర్ కళాశాలల్లో 2 నెలల కిందట అడ్మిషన్లు జరిగాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. వెంటనే ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ట్రిపుల్ ఐటీల పట్ల జగన్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ముద్దు నిద్ర నిద్రపోతుంది, కుంభకర్ణ నిద్ర నిద్రపోతూ ఉంది. ఆగస్టు మాసం వచ్చింది, ఇప్పటికీ ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరానికి అడ్మిషన్స్ కోసము నోటిఫికేషన్ ఇవ్వలే. ఆగస్టు మాసం ఉన్నాం, నోటిఫికేషన్ ఇచ్చేది ఎప్పుడు, అడ్మిషన్ జరిగేది ఎప్పుడు, క్లాసులు ప్రారంభమయ్యేది ఎప్పుడు? ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో బాసర్లో జూన్ 30 నోటిఫికేషన్ ఇచ్చారు, అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి, క్లాసుల్లో చేరారు, క్లాసులు జరుగుతున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్స్ అయిపోయినాయి, జూనియర్ కళాశాలలో 2 నెలలు అయిపోయింది అయిపోయి. కాబట్టి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు చెందినటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులు ఐటీఐలో చేరాలి, IIIT లో చేరాలనుకునే వాళ్ళు, ఆ సీటు వస్తుందో రాదో తెలియదు. వేరే కాలేజీలో చేరితే మళ్ళీ రేపు ఒకవేళ సీటు వస్తే అక్కడ టీసీలు ఇస్తారో ఇవ్వరో, ఫీజులు ఎన్నికలు ఇస్తారో ఇవ్వరో, ఈ యొక్క డోలాయమాన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా IIIT అడ్మిషన్స్కు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నందిగామ నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ హార్గర్ తిరంగా భారత ప్రధాని పిలుపు మేరకు 75వ స్వాతంత్ర సంబరాల ఉత్సవాల్లో భాగంగా నగర పంచాయతీ కార్యాలయం నుండి 2000 విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల అధికార సిబ్బందితో 500 మీటర్ల జాతీయ జెండాతో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలో ఉన్న 3500 మందికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. దేశ నాయకుల వేషాలతో చిన్నారులందరినీ అలరించారు. నెల 13 నుండి 15 వరకు ప్రతి ఇంటిపై, వ్యాపార సముదాయంపై, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని తెలిపారు. ఎందరో త్యాగమూర్తుల ప్రతిఫలమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని, ప్రపంచంలోనే భారతదేశానికి విశిష్ట స్థానం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఇంటి మీద 300 జెండా తెరవాలి, ఎగురవేయాలి. 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం అంటే మనందరం సాధించిన ప్రగతి కారణమైనటువంటి స్వతంత్ర వీరుల, స్వతంత్ర సమరవీరుల వారి త్యాగ నిరతని, అదేవిధంగా ఆశయాల్ని ప్రేరణగా తీసుకుని భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ జెండా ఎగరవేయడం అనేది మన ఆత్మగౌరవాన్ని, అలాగే మన జాతి సమైక్యతని, అదేవిధంగా మన గౌరవాన్ని మనం ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళవుతాం, అదేవిధంగా ఆత్మగౌరవాన్ని నింపుకున్న వాళ్ళవుతాం. స్వతంత్ర స్థితికి ఉన్నటువంటి ఆశయాలని, ప్రాణాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని కూడా మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ, ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా అవతరించింది, ప్రజాస్వామ్యానికి మారుపేరుగా అవతరించినటువంటి దేశం. దీనికి కారణమైనటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని, 70 సంవత్సరాలని గుర్తు చేసుకుంటూ మరింత ముందుకు వెళ్ళాలని
హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వీడియో మార్పింగ్ చేశారని, దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు తన్ను టార్గెట్ చేశారు అంటూ ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు మాధవ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు సుంకర పద్మ ఖండించారు. ఇంకా సాంకేతిక పరమైన నివేదిక రాకముందే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్పీతో ప్రెస్మీట్ పెట్టి అవాస్తవాలు చెప్పించారని ఆమె ఆరోపించారు. నిన్న హోంమంత్రి గారు చెప్పిన విధంగా అన్ని యాంగిల్స్లో చాలా బాగా పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేసి మరి ఫారెన్సిక్ ల్యాబ్ పంపించినటువంటి వీడియో రిపోర్టు ఇప్పటి వరకు రాకుండానే అనంతపురం ఎస్పీ గారి చేత మరి పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ గోరంట మాధవ్ని కాపాడే ప్రయత్నం చేసే దానిలో భాగంగా అది ఒరిజినల్ వీడియో కాదు, మేము తేల్చలేము అని చెప్పి ఒక ప్రకటన చేయించింది. ఫారెన్సిక్ రిపోర్టు రాకుండానే అనంతపురం ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా ప్రకటన చేస్తారు అని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే పూర్తిగా గందరగోళాన్ని సృష్టించడం కోసం, బాధిత మహిళ ఎప్పటికీ కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేసే అవకాశం లేకుండా, బాధిత మహిళ వస్తే కంప్లైంట్ ఇస్తే ఏ ఫోన్తో అయితే రికార్డ్ చేశారో ఆ ఒరిజినల్ ఫోన్ నుంచి ఆ వీడియో వస్తేనే మేము తేల్చగలమని చెప్పి ఈ రోజున కావాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ అనంతపురం ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈలోపే ప్యారలల్ గా ఎంపీ గోరంట్ల మాధవ్ డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి ఢిల్లీ నుంచి తనకేదో క్లీన్ చిట్ వచ్చినట్టు, ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్ బయటకు రానే లేదు, అంతకుముందే తనేదో నిర్దోషి అని ప్రకటించేసినట్టు చాలా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్ లో తీవ్రంగా గాయపడింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బోలా సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బైక్స్ తో చేస్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగిలి టబు కన్ను నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరగడంతో హీరో అజయ్ దేవగన్ షూటింగ్ కు చిన్న విరామం ప్రకటించారు. రెప్పపాటిలో ఆమె కంటికి పెను ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా మరో సినిమా షూటింగ్ సెట్ లో హీరోయిన్ శిల్పా శెట్టి గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఒకే రోజు ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ గాయపడటం గమనార్హం. చెస్ ఒలింపియాడ్లో కాంస్యం గెలిచిన భారత మహిళల ఏ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావటం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉంది. 18 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో భారత మహిళల చెస్ టీం తరపున తొలిసారి ఆడాను. ఇవి నాకు 9వ ఒలింపియాడ్. దేశం తరపున పతకం సాధించి పోడియంపై నిలవాలని ఎన్నోసార్లు కలలు కన్నాను. ఇప్పుడు ఇది సాధ్యమైంది. ప్రస్తుతం నేను 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇది దక్కటం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. భారత్ లో ఒలింపియాడ్ జరుగుతుందని తెలిసిన తర్వాత డాక్టర్ను సంప్రదిస్తే ఆరోగ్యంగా ఉంటే ఆడవచ్చని సూచించారు. అప్పటి నుంచి చెస్ చుట్టే నా ప్రపంచం తిరిగింది. ప్రతి అడుగులో ఆటపైనే దృష్టి పెట్టాను. పార్టీలు, వేడుకలు, బేబీ షవర్స్ లాంటివి ఏమీ లేవు. ఏదైనా పథకం గెలిచిన తర్వాతే అనుకున్నా. బాగా ఆడేందుకు ప్రతిరోజు కష్టపడ్డా. గత కొన్నేళ్లుగా ఇలాంటి గెలుపు క్షణం కోసమే ఎదురు చూసా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల జట్టుకు తొలి ఒలింపియాడ్ పథకం లభించింది అని హారిక తన సంతోషాన్ని భావోద్వేగంతో వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మరింత పుంజుకున్న సెన్సెక్స్ 533 పాయింట్లు ఎగిసి 59,350 వద్ద, నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 17,675 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కలకలలాడుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లు ఎగిసింది. తద్వారా 59,000 స్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 17,700 దాటింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, విప్రో, టీసీఎస్, ఇండస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. జులైలో అమెరికాలో వినియోగదారుల ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇంధన ధరల తగ్గుదల కారణంగా జులైలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికి భిన్నంగా మెరుగ్గా ఉండటం అంతర్జాతీయ మార్కెట్లకు ఊతమిచ్చింది. మార్కెట్ అంచనాల కంటే తక్కువగా జూలై ద్రవ్యోల్బణం 8.5% నమోదైంది. జూన్లో ఇది 9.1% ఉంది.
హెడ్లైన్స్ మరొకసారి. లంకలో నిరసనలకు తెర, నిరసన శిబిరాలను పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయిన ఆందోళనకారులు. కాంగ్రెస్ పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని, నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేయటం అయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపనను వ్యతిరేకించినట్లేనన్న నరేంద్ర మోడీ. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన రామ్నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, మోదీ. సీఎం జగన్ కు రాఖీ కట్టిన మహిళా నేతలు, అక్క చెల్లెమ్మలకు దేవుడి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన సీఎం. విద్యా దీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్, పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపాటు. భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, 143 పాయింట్ల లాభంతో 17,675 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్న నిఫ్టీ. ఈ వరల్డ్ బులెటిన్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.